జగన్ బ్యాచ్ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. భేటీలో మంత్రులు వంగలపూడి అనిత, పార్టీ నేతలు పల్లా శ్రీనివాసరావు, అశోక్ బాబు, వర్లరామయ్య పాల్గొన్నారు. వైసీపీ వేగంగా వ్యాప్తి చేయాలనుకుంటున్న అసత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. మనం ప్రజలకు నిజం చెప్పే లోపు జగన్ అబద్దాల్ని ప్రచారం చేయాలని చూస్తున్నారని పార్టీ నేతలను హెచ్చరించారు. ప్రభుత్వం పార్టీ సమన్వయంతో కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అనంతపురం జిల్లాలో రాములవారి రథానికి నిప్పు పెట్టిన ఘటనలో పోలీసు అధికారుల తీరును పార్టీ నేతలు తప్పుబట్టారు. నిందితులు వైసీపీ నేతలు అని చెబుతూనే రాజకీయ ప్రమేయం లేదు అనడంపై టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దగ్గర ప్రస్తావించారు. పోలీసులు విచారణ పూర్తి చేయకుండా రాజకీయ ప్రమేయం లేదు అనడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు అత్యుత్సాహంతో ప్రకటనలు ఇవ్వకుండా చూడాలని సీఎం చంద్రబాబును నేతలు కోరారు. ఇక కృష్ణా, గుంటూరు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పల్లా శ్రీనివాసరావు, అశోక్ బాబుకు సీఎం చంద్రబాబు సూచించారు.